అద్భుత లీలల విజయ విహారం సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడే నాకంటే సాయి టీవీ వేవ్ లెంత్ ఎట్లా ఉంటది, ఎట్లా అర్థం చేసుకోగలుగుతారు అని దానికి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు. తనకు నుంచి ఒక అమ్మాయి వచ్చింది అమ్మా, ఒక ఈ అమ్మాయికి సాయి టీవీ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అమ్మాయికి బాగా అంటే ఎంత ఇష్టమో సాయి టీవీ అంటే కూడా అంతే ఇష్టం. అమ్మాయి సాయి టీవీలో వచ్చే పాట కానీ మాట కానీ ప్రతిదీ చెప్తుంది, నేను చెప్పినటువంటి మాటే మళ్ళీ నాకు చెప్తుంది. కాబట్టి ఈ తరం జనరేషన్కు ఎట్లా ఉపయోగపడుతుంది సాయి టీవీ అనడానికి ఈ అమ్మాయి ఒక మనకు నిదర్శనం. సరేనండి, నా తనకు ఈ రాళ్ళ ఇక్కడికి వస్తామని కూడా అనుకోలేదు. లాస్ట్ ఇయర్ నుంచి ట్రై చేశాము కానీ రావడానికి ఛాన్సెస్ లేవు. ఇవాళ ఇక్కడికి వచ్చి ఇవంతా చూసినప్పటికీ నాకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా సాయి టీవీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సాయి టీవీ చూస్తుంటే పీస్ఫుల్ గా ఉంటుంది. ఎక్కడైనా ఎప్పుడైనా సాయి టీవీ యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటే ఆ బాబా పాటలు గాని ఇవి గాని అన్ని చాలా అర్థం అవుతున్నాయి. అన్ని జ్ఞానహారతి పాట ఇవన్నీ అనిల్ కుమార్ సార్ గారు రీసెంట్ గా చెప్పారు బాబా సంస్థానంలో వాటర్ గురించి, వాటర్ డ్యామ్ గురించి చెప్పారు. అదైతే అసలు నిజంగా చాలా చెప్పలేక ఇదిగా ఉన్నాను. బాబా వచ్చి కళ్ళలో చెప్పినట్టు ఎవరే నాకు వాటర్ అందట్లేదు దగ్గరగా పెట్టరా అని చెప్పారు. ఆయన అంత అదృష్టవంతుడు నిజంగా. అలాగే మనం కూడా బాబా ఒకేసారి మన ఇంట్లో ఇంత మంది దగ్గర ఇంత ఇంత మంది హృదయాల్లో ఉండడం చాలా మనం చేసుకున్న పుణ్యం. అది అది కూడా సాయి టీవీ ద్వారా చేసుకున్నాం మనం. సాయి టీవీ లేకపోతే మనం ఇక్కడికి వచ్చి ఇలాగా బాబా గురించి తెలుసుకోలేము. ఇంత బాగా చెప్తున్నారు సార్, ఆయన వల్ల మేము ఇంకా బాగా బాబాను అర్థం చేసుకోగలుగుతున్నాము. సచరిత్ర గురించి, దీని గురించి, ప్రతి దాని గురించి, స్థవన మంజరి గురించి కూడా క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్తున్నాం. జ్ఞానహారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి నిత్యం నీ నీలా పఠనంలో మేముంటాము నీ మధుర వచనాలతో మైమరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకుంటాము మాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి సాయి ఆత్మను నీలో నింపుకొంటివి తనివి తీర సాయిని దర్శింపజేస్తివి కష్టాలను దుఃఖాలను తరిమి కొడుతివి దయగల తల్లి నీకు ప్రేమ హారతి జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతి పరిరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జ్యోతుల హారతి సాయి స్వరూపమా నీకు పూల హారతి సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. రోజు గురుకులంలో మీరేం చెప్తారో లేదా అర్పణ సంతోషపరిచి మీరేం చెప్తున్నారో అది ఒక్కొక్కసారి నేను వినడం మిస్ అయితే ఖచ్చితంగా అమ్మా ఈ రోజు ఇలా చెప్పారమ్మా ఇది ఇలా జరిగిందని సార్ ఇలా చెప్పారు ఇంత బాగా చదువుతున్నారు ఇంత బాగా చెప్తున్నారు అసలు
మన అసలు సాయి టీవీ గురించి మన తణుకులో టీసీఎన్ లో రావాలని మనం వెళ్ళి మాట్లాడదామమ్మా అని ఫోన్ చేసేదాక నన్ను ఊరుకోలేదండి. ఇందాక సాయి టీవీ ఆఫీస్కి వచ్చాం కదండి, మీరు వెళ్ళమన్నారు లోపలికి. వెళ్ళిన తర్వాత పాప ఇవన్నీ చూసి, బాబాని చూసి, అసలు ఆ పల్లకీని చూసి, నెక్స్ట్ బుక్స్ చూసి, ఇంత ఇంత శ్రమతో ఆయన మన కోసం ఇన్ని బుక్స్ అన్ని చదివి మన కోసం చెప్పడానికి ఇంత తప్పన పడుతున్నారమ్మా, ఎన్ని బుక్స్ కలెక్ట్ చేసుకున్నారో చూడమ్మా అని చూపించిందండి. బాబాని కూడా చూడలేదు ముందు. మీరు పడుతున్న ఈ శ్రమ గురించి తను ఖచ్చితంగా మనసులో నాటిపోయిందండి. మేడం గారు మీరు చెప్పి టీవీలా ఆగిపోవడం గురించి అని, ఇలా డబ్బులు గురించి అని ఇలా అడుగుతున్నారు అమ్మ. వాళ్ళ ప్రయోజనం లేకపోతే కాదమ్మా, మనందరి గురించి వాళ్ళు ఇంత తపనగా అడుగుతున్నారు, ఇంత ఇదిగా అడుగుతున్నారు. ఉన్న వాళ్ళందరూ సాయించి చెదరకొస్తే టీవీ ఇంకా ఎంతో మందికి వస్తుంది కదమ్మా, అది బాబా అందరితో చెప్పిస్తే బాగుండమ్మా అని అన్నాయండి. అసలు మీ గురుకులం గాని సాయి టీవీ అర్పణ కార్యక్రమాల్లో మీరు చెప్పే మాటలు నాకన్నా ఎక్కువ అదే బాగుంటుంది. అర్థం చేసుకుని మళ్ళీ నాకు చెప్తుంది పడుకోబోయే ముందు. అసలు నేనైతే మీకు నిజంగా కృతజ్ఞత చెప్తుందని. బాలాజీ, ఈ బాబు కూడా వీరికి సాయి టీవీలో ఎప్పుడు కొత్త పాట వస్తుందా, కొత్త కార్యక్రమం జరుగుతుందా అని చెప్పి ఎదురు చూసేటువంటి వాళ్ళలో ఈ అర్థం ఒక్కడు. అంటే ఎక్కడికైతే చేరాలో సాయి టీవీ, ఎక్కడి నుంచైతే ఉద్ధరించబడాలో అక్కడికి వెళ్తుంది. ఈ లెవెల్కు సాయి టీవీ వెళ్ళినప్పుడు, ఈ లెవెల్ పిల్లలు సాయి టీవీని అర్థం చేసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి భవిష్యత్తును వాళ్ళు పొందగలుగుతారు. ఎందుకు ఇస్తాను మీకు సాయి టీవీ? ఎందుకంటే సాయి టీవీ మన కోసం కొందరు మంది స్థాయిలో ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం సాయి టీవీలో వస్తుంది. మీరు సాయిబాబాని దర్శించండి, అప్పుడు మీకు బాబా మేలు చేస్తారు. అందుకనే నాకు సాయి టీవీ అంటే చాలా ఇష్టం. ఏమేమి వింటావు సాయి టీవీలో? శ్రీ సాయి మనోహరి విల్లు, సాయి గురుకులం, ఇంకా సాయిబాబా ప్రోగ్రామ్ అవంతా వింటాను. ఓకే, వెరీ గుడ్. అంటే ఒక అద్భుతమైనటువంటి ఆనందం సాయి టీవీకి ఎక్కడ మాకు ఎక్కడ తృప్తి అంటే, మేమేదైతే ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నామో ఆ లక్ష్యాన్ని మేము చేరుకున్నప్పుడు, ఒక సంస్థకు మనం సంస్థ పురోగతి, సంస్థ అభివృద్ధి ఎట్లా చూస్తామంటే లాభాలే చూస్తాం. బ్యాలెన్స్ షీట్లో లాభాలు వస్తే ఆ సంస్థ పురోగతి చెందినట్టు. సాయి టీవీ ఎట్లా చూస్తుంది అంటే తన బ్యాలెన్స్ షీట్ను ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం మనం ఎంతమందికి ఇంకా బాగా ప్రేమను పెంచగలుగుతాం, అది సాయి టీవీ బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ షీట్లో వచ్చేటువంటి ఎసెట్, మామూలుగా బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ మనకు వచ్చినప్పుడు నా ఇంట్లో ఎసెట్ అనుకోండి ఒక 10 ఇయర్స్ టెన్యూర్, అటువంటి పిల్లలు వచ్చింది అనుకోండి 50 ఏళ్ళు వాళ్ళ ఎసెట్ వాల్యూ, నా వాల్యూ డిప్రిసియేషన్ లోకి వెళ్తుంది, నాలాంటి వాల్యూ వాళ్ళ వాల్యూ అప్రిసియేషన్ కి వెళ్తుంది. కాబట్టి బాబా తన బ్యాలెన్స్ షీట్ లో ఇటువంటి బిడ్డల కోసం, అప్రిసియేషన్ వెళ్ళేటువంటి బిడ్డల కోసము సాయి టీవీ. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అంటే సాయి టీవీకి ఉండేటువంటి ఇబ్బందులు, సాయి టీవీకి ఉండేటువంటి అవన్నీ పక్కన పెడితే, నిజంగా ఈరోజు మేము ఎప్పుడూ పదే పదే ఇక్కడ ఉన్నటువంటి సమస్య గురించి, ఇష్యూ గురించి మేము చెప్పలేదు. కానీ స్పందించినటువంటి వారు పద్మలత గారు లాంటి వాళ్ళు అత్తాపూర్ నుంచి వచ్చారు, లాస్ట్ టైం కూడా వాళ్ళు వచ్చారు, మీరు చూశారు అటువంటి వాళ్ళు. తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం అంటే జర్మనీ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేసింది, గుడివాడ వాళ్ళది, నేటు అమ్మాయి డెలివరీకి ఉంది, వాళ్ళ ఆయనకు 4 నెలలుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, హెచ్ఆర్ లో ఆగిపోయి ఉంది జర్మనీలో. ఆశ్చర్యం డబ్బు అవసరము, వాళ్ళ ఆయనకి ఇంకా సంపాదన ప్రారంభం కాలేదు అక్కడ, కానీ అది తర్వాత ఎప్పటికైనా వస్తుందన్న, డెలివరీకి ఉండే ఖర్చులు ఎట్లా డెలివరీకి ఉంటాయి, నేను సాయి టీవీకి 11,000 రూపాయలు పంపిస్తా అని చెప్పి అమ్మాయి జర్మనీ నుంచి పంపిస్తే నిజంగా నాకు అది ఆనందపడాలా బాధపడాలా? బాబా పట్ల వాళ్లకు ఉన్నటువంటి ప్రేమను చూసి ఆనందం వచ్చింది, మాకున్నటువంటి నిస్సహాయతను, మాకు బాబా ఇంకా ఆ నిస్సహాయతలో మమ్మల్ని ఉంచినందుకు బాధ వేసింది మా పట్ల మాకు, కానీ నిజంగా బాబా పట్ల వాళ్ళకున్నటువంటి ప్రేమ ఆనందాన్ని ఇచ్చింది.
అట్లా చాలా మంది మామూలుగా పద్మిని గారు అని చెప్పి అల్వాల్లో ఉంటారు. ఆవిడ వాళ్ళ అబ్బాయిని ఇఎస్ పంపించింది, ఎంఎస్ చేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి చెప్పిందట, అరే నీకు వచ్చే స్కాలర్షిప్ తోటే నువ్వు చదువుకోవాలి కానీ అందరిలాగా ఎక్కడ బేకరీలలో కేఎఫ్సీలలో పనిచేయొద్దు నాయన అని చెప్పిందట. కానీ సాయి టీవీ కోసం చెప్పిందట, అరే ఒక్క వారం రోజులు ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చేయి, కేఎఫ్సీలోనో బేకరీలోనో ఒక్క 11,000 రూపాయలు పంపినానా నేను సాయి టీవీలోకి ఇవ్వాలందట. అంటే ఒక వాళ్ళ ప్రేమను చూసి ఏమనాలి, ఒక బాబా కోసం అవసరమైతే మన యొక్క ఆత్మ గౌరవాన్ని కూడా పక్కన పెట్టేటువంటి ఒక గొప్ప భక్తి అక్కడ చూశారు. ఈ ప్రయాణంలో నిజంగా ఆరేజ్ ప్రమీల గారు అనౌన్స్ చేశారు 200 మంది మనకుంటే, అంటే టెంపరీ, అదంతా ఇదంతా టెంపరీ రిలీఫే. ఈ 200 మంది 11,000 ఇస్ అ టెంపరీ రిలీఫ్, అంటే ఒక ఒక్క ఒక సెక్టార్ రిలీఫ్ కోసం. తర్వాత ఎప్పుడు ఉండేటివి మళ్ళీ ఉంటూనే ఉంటాయి అవన్నీ, ఈ ఎట్లా ఏందనేది అది బాబా చూసుకుంటారు. ఈ టెంపరీ రిలీఫ్ లో కూడా ఇప్పటి వరకు దాదాపు ఒక 113 మంది, ఈ రోజుకు 113 మంది ముందుకు వచ్చారు. హ్యాపీ, ఒక పార్ట్ పేమెంట్ చేయగలిగాం, చాలా సంతోషం. అయితే ఇందులో కూడా ఏంటంటే నేను చెప్పినట్టు ఆనందపడాలా బాధపడాలా, చాలా మంది నిజంగా 11,000 రూపాయలు వాళ్ళ గనక వాళ్ళ కుటుంబానికి చాలా అవసరమైనటువంటి వాళ్ళే, ఇచ్చిన వాళ్ళు బాగా డబ్బుండి ఇచ్చినటువంటి వాళ్ళు కాదు, నిజంగా 11,000 రూపాయలు ఒక కుటుంబానికి అవసరం అయినా సరే వాళ్ళ అవసరాలను పక్కన పెట్టి బాబా పట్ల వాళ్ళు ప్రేమను చూపెట్టారు, బాబా పట్ల ఒక అద్భుతమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. అంటే ఇదంతా కూడా బాబా మాకు నేర్పిస్తున్నటువంటి పాఠం. మామూలుగా ఒక సంస్థ నడిపేటప్పుడు చాలా భయంతో నడపాలి, చాలా కమిట్మెంట్ తోటి నడపాలి. రోజు రోజుకు బాబా మాకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, ఇగో మీ పట్ల వీళ్ళు ఇంత ప్రేమ కలిగి ఉన్నారు, మీరు ఇంకెంత కమిట్మెంట్ గా ఉండగలుగుతారు, మీరు ఇంకెంత నిబద్ధతతో ఉండగలుగుతారు, ఇంకా ఎంత సమయం నా కోసం మీరు వీలైతే వెచ్చించగలుగుతారు, ఇది ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటారు బాబా మమ్మల్ని. ఈరోజు ఇంతమంది ముందుకొచ్చారు, ఇంతమంది సహాయం చేయడానికి ముందుకొచ్చారంటే అది మాకు రిలీఫ్ కాదు, బరువు, ఇంకా బాధ్యతను పెంచేటువంటి సందర్భం ఇది. ఆ బాధ్యతను పెంచేటువంటి సందర్భాన్ని నిజంగా బాబా, ఎందుకంటే చాలా లౌకికంగా ఆలోచిస్తే ఈ రోజుల్లో పక్కింట్లో జ్వరంతో బాధపడుతుందంటే 1,000 రూపాయలు అవసరం ఉందంటే ఇచ్చే సంస్కారము మనస్తత్వం లేనటువంటి వాళ్ళం మనం. అటువంటిది బాబా కోసము నా కుటుంబానికి ఉందా లేదా అని కూడా ఆలోచించకుండా ఇచ్చినటువంటి తల్లులు వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అది తప్ప నేను అంతకుమించి ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాం కాబట్టి కేవలం శిరస్సు వంచి నమస్కారం చెప్పడం, బాబాకు కృతజ్ఞతగా ఉండడం, ఇదొక్కటే మాకు తెలిసినటువంటి పని కాబట్టి ఆ పని మేము ఎప్పుడు చేస్తాము. అర్పణం అర్పణం ఇది మా సమర్పణం, సిరుల శిరిడికి ఇది మా సమర్పణం. మీరు శిరిడిలో కొంత డబ్బు ఇవ్వాలి అనేటువంటి దాంతో కొంతకాలంగా దాన్ని దాచిపెట్టుకుంటూ వస్తున్నారు. వస్తుంటేందుకు బాగా ప్రేరణ ఇస్తే అది వరాల సాయి మందిర నిర్మాణానికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇప్పుడు అర్పణం పెట్టించి బాబా ఏం చేశాడంటే, ఎంత మొత్తం అయితే వరాల సాయికి ఇప్పించారో అంతే మొత్తాన్ని మళ్ళీ ఇంకో మార్గంలో వారికి అందజేశారట. ఇందాకొచ్చి అది ఎలా వచ్చిందో తెలీదు. అర్పణం పెట్టుకున్న 4 రోజులకు ఎవరు మా చుట్టాలమ్మాయి వచ్చి, మీకు రావాలి ఈ డబ్బులని, నేను ఎంత అమౌంట్ ఇచ్చానో అదే అమౌంట్ నాకు వచ్చింది. పోయినసారి వచ్చినప్పుడు నేను సాయి టీవీకి అర్పణ చేస్తాను అనుకున్నాను, నాకు ఎటువంటి బాధ జరగకుండా ఆ డబ్బుల్లోంచి ఈ రోజు తీసి నేను సాయి టీవీకి ఇస్తున్నాను. చాలా అనుభవాలు అయినాయి ఈ వారం రోజులు నాకు. మా అమ్మాయికి ఏదనుకునిందో అది అయ్యింది ఈ వారం రోజులు. అంటే పోయినసారి అర్పణానికి కట్టుకున్నాం మేము, ఈ అర్పణానికి సేమ్ అదే ఇది మంచిగా అయింది. వాళ్ళు మహా అర్పణము అర్పణ అన్ని చాలా కట్టుకున్నారు, చాలా సంతోషం. సాయికి ఎప్పుడు కృతజ్ఞత, సాయి టీవీకి కృతజ్ఞత. ఇలాంటి వీళ్ళనే సూర్యాపేట నుంచి అమ్మాయి లీల నేను చెప్తాను వినండి. అమ్మాయి సూర్యాపేటలో అర్పణం పెట్టుకుంది, పెట్టుకుంటే ఏదో ఒక ఇబ్బందుల్లో ఉంది, అది బయటికి చెప్పుకోవాలంటే ఇబ్బంది. అర్పణం పెట్టుకున్న తర్వాత ఇక అర్పణం పంపించే ముందు ఒక ఆయన వాళ్ళ ఇంటికి వచ్చాడట.
ఇంటికి వచ్చి, అమ్మ నేను ఇన్ని రోజులుగా ఇబ్బంది పెట్టాను, ఇగో మీకు ఇవ్వాల్సినటువంటి ఈ 20 లక్షలు 25 లక్షలు 25 లక్షల రూపాయలు మీకు ఇస్తున్నానని చెప్పి ఫోన్ చేయకుండా వచ్చిపోయాడట. అంటే బాబా మనతోటి ఒక పని చేయిస్తున్నాడు, ఒక పనిలో మనల్ని ఇన్వాల్వ్ చేశాడు, లేకపోతే బాబా కొంత దక్షిణ మన నుంచి స్వీకరిస్తున్నాడు అనడానికి దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం లేకుండా మనం ఏమి బాబా ఉచితంగా ఏమి చేయించుకోడు మనతోటి. కాబట్టి ఇటువంటి అనుభవాలు అనేకం మనకున్నాయి. అర్పణం అర్పణం ఇది మా సమర్పణం, సిరుల షిరిడికి ఇది మా సమర్పణం. నేను కొత్తగా అసలు అమెరికాలో ఉన్నప్పుడు చూశాను సాయి టీవీ, అప్పుడు మా పాప ద్వారా గోధుమ అర్పణం చేయించాను. తర్వాత నేను వచ్చిన తర్వాత కందిపప్పు కాపరా దగ్గర మల్లారెడ్డి ఫంక్షన్ హాల్ దగ్గర ఉన్నప్పుడు చేశాను. ఆ ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఆ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, బాబా మా ఇంటికి వస్తావా, నేను అర్పణం పెట్టుకుంటాను అని చెప్పేసి అర్పణం చేస్తూ అనుకున్నాను. కానీ మిరాకిల్ ఏంటంటే ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళ అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళలో వాళ్లే మార్చుకుని పెడతారు. ఓసారి వాగ్ని మేడం గారు కూడా చెప్పారు, హైదరాబాద్ లో కొత్త వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండదు, అందరికి పెద్ద పాత వాళ్ళకే అని. సరే బాబా వస్తారేమో చూస్తానులే అని చెప్పేసి ఊరుకుంటిపోయి అర్పణం చేసుకొచ్చాను. అసలు అర్పణం చేసుకుంటున్నప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కి మారడం మీద హెచ్ఓని నిలిచిపోయి చేయడం, హెచ్ఓని ప్రాసెస్ అవ్వలేదు. అప్పుడు బెంచ్ మీద 2 నెలలు ఉండిపోయాడు. అంటే బెంచ్ అంటే జీతం ఇస్తారు కానీ ఉద్యోగ కన్ఫర్మ్ ఉండదన్నమాట. అలా ఉండిపోతే అర్పణం చేశాను, బాబా నా కొడుకు మంచి జాబ్ వచ్చినట్టు చెయ్యు, అమెరికాలో అంటే ఇండియాలో అంటే ఉద్యోగం లేకపోయినా ఏదో బాధపడచ్చు, అమెరికాలో అంటే 2 నెలలు అయిపోతే వచ్చేయాలి ఇండియా, మరి ఏం చేస్తావో అంతా నీ మీదే బాధిస్తా అని చెప్పాను. అర్పణం చేసి వచ్చిన మా 2 రోజులకి మా బాబుకి అనుకున్న జాబ్ రావడం, తర్వాత బాబు సెటిల్ అయిపోయి ఆ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సరే అప్పుడే అనుకున్నాను మళ్ళీ వెళ్ళి మా పాప చేతి చేయించి, బాబా 2వ సారి కూడా కోరుతున్నాను నా ఇంటికి అర్పడానికి వస్తావా, నీ సేవ తీసుకుంటాను అని. ఇవేంటంటే వాళ్ళు ఇద్దరును తిరుపతి సేవకి వెళ్ళిపోయారు. వాళ్ళని అడిగాను నేను పెట్టుకోవచ్చా అని, అదేంటమ్మా నేను వెళ్తున్నాను కదా తిరుపతి సేవకి మీరు పెట్టుకోండి అన్నారు. అప్పుడు నేను అనుభవించింది ఏంటంటే నాకు ఎక్కడో ఎక్కడి నుంచో ఎన్నో వేలకు వేలు కోట్లు వచ్చి నా ఇంట్లో పడ్డట్టు, ఎంత సరదా పడతామో అంతకు రెట్టింపు సరదా పడ్డాను వచ్చారు కదా అని. నేను పెట్టుకున్న ఇంక పెట్టుకుంటానని 2 రోజులకే వాగ్ని మేడం గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తున్నప్పుడు నాకు తెలిసింది ఇలాగా ఎవరు అక్కడి నుంచి చెప్పారు ఇలాగ సాయి టీవీ దీంట్లో ఉందని. అప్పుడు నేనేం చేశానంటే ఇదేంటి సాయి టీవీ చూస్తున్నాను నేను, అమెరికాలో కూడా సాయి టీవీ వెళ్తే చూస్తాను కదా, నాలాగా నేను దాచుకున్నది ఏం చేయాలి కనుక అని చెప్పేసి వెంటనే నేను FD క్యాన్సిల్ చేసి మేడం గారికి చెప్పాను, ఎవరినైనా పంపించండి నేను వెంటనే ఇస్తానని. అయితే బ్యాంక్ లో వేసాను కానీ చెక్ ఇంకా బ్యాంక్కి రాలేదు. అప్పుడు మేడం గారికి చెక్ ఇచ్చాను. తర్వాత స్తవన మందిర పుస్తకాలు తీసుకుంటానండి 100 అని అన్నాను, అది కూడా పంపించారు ఆవిడ. నేను అర్పణం పెట్టుకున్నప్పుడు బాబా ఈ లోపలికి ఎవరు వస్తారో రారో తెలీదు, నేను ఈ ఏరియా కొత్త అందుకని నువ్వే చూసుకో, అర్పణం మాత్రం నేను పెట్టుకున్నాను నువ్వే చూసుకో అని చెప్పాను. ఒక్క ఫస్ట్ రోజేనండి 30 మంది వచ్చారు అర్పణం. వచ్చిన వాళ్ళు కూడా ఊళ్ళు ఊళ్ళు వాళ్ళ అత్తవారి తరఫుని, పుట్టింటారు తరఫుని, వాళ్ళ చుట్టాల తరఫున అందరూ వచ్చి ఒక్కొక్కరు 4-5 అర్పణాలు చేశారు. తర్వాత అమావాస్య రోజున మాత్రం మళ్ళీ ఫస్ట్ రోజు ఎంతమంది వచ్చారో అమావాస్య రోజున అంతమందే వచ్చారు. నాకైతే చాలా సరదా వేసింది. నేను అసలు ఒక్క బ్యాగ్ రీచ్ అవుతానా లేదో అనుకున్నాను, 2.5 బ్యాగ్ రీచ్ చేశాను. 90 మంది వచ్చారు అర్పణానికి, చాలా సంతోషం వేసింది. అసలు విషయం ఏంటంటే లాస్ట్ లోని శుక్రవారం నాడు నేను లలితాపారాయణానికి మీదకెళ్ళాను. వెళ్తే వాళ్ళిద్దరేమో తడుచుకుంటూ వెతుక్కుంటూ లాస్ట్ అర్పణాలు వాళ్ళిద్దరే చేశారు. అయితే ఆ రోజండి బాబా పేసు 2 బ్యాగుల్లో కూడా పడింది. నేను ఫోటో తీసి ఆ అమ్మాయి నాకు పంపించింది, ఆంటీ ఇదిగో ఫోటో అని. బాబా పేసు 2 బ్యాగుల్లో కూడా పడింది, క్లియర్ కనిపిస్తుంది అనమాట. తర్వాత నేను బాబా పెట్టుకున్న 4 రోజులకి నాకు నవరాత్రి నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను, అఖండ జ్యోతి వెలిగించి బాబా నిలుపుతాను ఆ అమ్మవారిని. అక్కడ అమ్మవారు కూడా సేమ్ అలాగే పేస్ వచ్చి కొబ్బరికాయ కలిసి మీద పడింది అనమాట, చాలా సంతోషం వేసింది. రెండోది ఏంటంటే నేను ప్రతి నెల సాయి టీవీకి 1000 రూపాయలు
టీవీ తరఫు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. అంటే ఎప్పుడు 1000 రూపాయలు నేను పేదవాళ్ళకి నా పెన్షన్ లో, మా అబ్బాయిని అడగనండి, అమెరికాలో ఉన్న మా బాబుకి ఒక పైసా దేవుడి గురించి అడగను నేను. నాకు మా వారి పెన్షన్ 16,000 వస్తుంది, దాంట్లోనే నా పూజలు పునస్కారాలు నేను ఎవరికి ఇవ్వాలన్నా ఇచ్చుకుంటానమాట. అదే ఏమైందంటే నేను 1000 రూపాయలు బాబాకి వేరే పెన్షన్ రాగానే వేస్తాను ఉండిలో, ఆ వేసింది ఏదో నేను సాయి టీవీకి ఇస్తే నాకు ఉపయోగపడుతుందని మా ఫ్రెండ్ కూడా చెప్పాను. మీరు ఇలాగా అంటే అర్పణ నువ్వు చెయ్యమ్మా, నేను 2-3 రోజుల్లో వచ్చి నేను సాయి టీవీకి వెళ్ళి డబ్బులు ఇస్తాను అని చెప్పన్నారు. నాకు సాయి టీవీ వల్ల చాలా మంచి జరిగింది, ఇంకా జరగబోతుందని నేను అనుకుంటున్నాను. ఈసారి అర్పణానికి ఉండకపోవచ్చు, శ్రీరామనామ అర్పణానికి అమెరికా ప్రయాణం అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ బాబా అవకాశం ఇస్తే మాత్రం గురుపురంలో పెట్టుకుని అందరికి హ్యాపీగా నా ఇంటికి అర్పణ చేసిన వాళ్ళందరికి ఆ భగవంతుడు చల్లగా అన్ని జరగాలని చెప్పి అనుకుంటున్నాను. అర్పణం అర్పణం ఇది మా సమర్పణం, సిరుల శిరిడికి ఇది మా సమర్పణం. బాబా గారు ఇంత మందికి కర్మలు తగ్గేది ఉంటే వాళ్లే వచ్చి చేసుకుంటారులే అట్లే అనుకుని ఇంకా సారి కూడా ఫోన్ చేయలేదు. చాలా మంది మామూలుగా అయితే మాకు ఎప్పుడు వచ్చేంత వాళ్లే వచ్చారు, ఇప్పుడు ఇంతమంది వచ్చారు అంతమంది వచ్చారని. ఈసారి కొత్త వాళ్ళు మహార్పణం చేశారండి, పాత వాళ్ళు చేయలేదు మహార్పణము. కొత్తగా వచ్చిన వాళ్ళే, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళే మహార్పణం చేశారు మాకు. చాలా బాగా జరిగాయి అర్పణాలు కూడా. కానీ సాయి టీవీకి ఇంత రుణపడి ఉంటున్నాం మనము, ఎంత చేసినా తక్కువే అనుకుంటున్నాను నేనైతే. నేను 11,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను కూడా. అది ఎంత ఇబ్బందికరంగా వచ్చాయో నాకే తెలియదు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చానండి ఒకరికి డబ్బులు. ఆ రోజు ముందు రోజు నేను ఇస్తాననుకుని మేడం గారికి ఫోన్ చేశాను, డబ్బులు ఇస్తాను మేడం నేను 11,000 రూపాయలు అని అనుకున్నాను. టైంకి రాలేదు మేడం అన్నారు, నేను టిక్కు పెట్టానమ్మా ఇది అని అన్నాడు. సరేలే మేడం ఇస్తానులే అని అనుకున్నాను. ఒక 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన డబ్బులు ఆ రోజు టైంకి వచ్చాయి. మా సార్ అన్నారులే అవి రాకుండా పర్లేదు, ఎలాగని ఇద్దానులే మేడంకే కదా చెప్పేది, ఇద్దానులే తర్వాత నేను పేరు రాయించు అన్నాడు. సరే అనుకున్నాను, ఇచ్చే చాలా టైంకి వచ్చాయండి. 5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన డబ్బులు ఇప్పుడు వచ్చాయి అనుకున్నాను నేను. ఇంకా వచ్చేదండి, ఇంకా ఈ ఇయర్ కాకుండా ప్రతి ఇయర్ కూడా నేను 11,000 ఇస్తానని అనుకుంటున్నానండి. పొద్దున్న లేచి బాబాను చూసుకుంటాం మనము, అన్ని చేసుకుంటాం. మనకు ఒక గుడికి వెళ్తే ఒక పూజారి చెప్పిన విధం కూడా మనం ఏం పాటించలేమండి. ఉదయం లేచి నుంచి ఒక వెంకటేశ్వర గుడికి వెళ్ళినా, అమ్మవారి గుడికి వెళ్ళినా గానీ ఆ పూజారులు ఏదో మంత్రాలు చదువుతుంటారు, మనం వింటాం మనం వస్తాం, మనం ఏం అర్థం చేసుకోలేము. సాయి టీవీ చూస్తే ఎన్ని అర్థాలు తెలిసిపోతున్నాయో. ఉదయం నుంచి సాయి గురుకులం గాని, సాయి మాత ప్రోగ్రాం గాని, అన్ని సచరిత్ర గాని, ఎన్ని చూసినా తనివి తీరదండి. రాత్రి 10:30 వరకు సాయి టీవీ బంద్ చేయకుండా అలాగే చూస్తాం. ఈ మధ్య మేము ఒక ప్లేస్ కూడా కొనుక్కున్నామండి, చాలా సంతోషం వేసింది. నేను అసలు నా మనసులో కూడా అనుకోలేదు, నేను మామూలుగా టైలరింగ్ చేసేదాన్ని, ఇంత సడన్ గా ఇట్లా డబ్బు సాయం చేస్తాడు బాబా. నేను బాబాకు సేవ చేసే అంత టైం కూడా సరిపోదండి నాకు, ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తాను కదా, నాకు అసలు టైం సరిపోదు. బాబా నీ సేవ చేసుకుంటానని నేను అనుకున్నాను, కానీ నాకు ఇలా ఇస్తావు నీ సేవ అనుకున్నాను. కానీ ఆ బాబానే నాకు సాయం చేసి ఆ సేవ చేసుకునేంత భాగ్యం కూడా కలిగించాడు. టైలరింగ్ కూడా తగ్గించాను, ఇప్పుడు బాబా సేవల్లో ఉంటానని అనుకుంటున్నాను. అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సాయి టీవీని ఆస్వాదించేటప్పుడు ఇంతకుముందు ఆ బాబు ఒక నృత్యం చేశాడు ఒక పాటకు, అది చెప్పింది ఇన్ని సంవత్సరాల జీవితంలో ఒక 2 సంవత్సరాల నుంచి ఆనందంగా ఉండగలుగుతున్నాను బాబాని చూసుకొని అని చెప్పి. అందుకనే సాయి టీవీ కోసము నేను ఆ పాట రాసినప్పుడు ఆనంద సిరులలోకం మది మదిలోని మందిరం. ఎస్, ఆనంద సిరుల లోకంలో మనం ఉన్నప్పుడు గుడికి మనం వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఆయాస పడాల్సినటువంటి ప్రయాస పడాల్సినటువంటి అవసరం లేదు. మన మధులోనే గుడిని బాబా కడుతాడనడానికి సాయి టీవీ యొక్క నిదర్శనం. ఎందుకంటే బాబాను ఇంకెంత కాలం ఇంకెన్ని రోజులు మనం ఒక విగ్రహంగానో ఒక పటంగానో మనం ఇంకా ఎంతకాలం దాన్ని మాత్రమే ధ్యానిస్తుంటాం. ఎప్పుడైతే బాబా మనతో పాటు నిరాకారంగా ఉన్నాడు అనేటువంటి దాంట్లోకి వెళ్తామో అప్పుడు బాబాను మనం అద్భుతంగా దర్శించగలుగుతాం. చాలా మంది చెప్తారు బాబా మాకు స్వప్నంలో కనిపించారండి, వేరే ఒక రూపంలో కనిపించారని చెప్పి. స్వప్నంలో అవసరం లేదు,
వేరే ఒక రూపంలో కనిపించాల్సినటువంటి అవసరం లేదు. బాబా అనునిత్యము మనతోనే ఉన్నాడనేటువంటి భావన కలగడానికి ఏం చేయాలంటే విగ్రహంతో గాని పటంతో గాని సంబంధం లేకుండా ఒక నిరాకార రూపంలో ఆయన ధ్యానించుకొని మనం బజారుకు వెళ్తుంటే మనం చేయబట్టుకొని ఆయన మనతో పాటు వస్తున్నాడనేటువంటి భావనలోకి మనం వెళ్ళిన రోజు అప్పుడు మనం బాబాని చేరుకోగలుగుతాం. ఈ నిదర్శనము నేను ఎందుకు చెప్తున్నానంటే అనుభవించాం కాబట్టి మేము చెప్తున్నాం. వరాయసాయి మందిరము నిర్మాణం దాదాపుగా పూర్తయింది, విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ఆ వరాయసాయి మందిరానికి పునాది పట్టిన దగ్గర నుంచి మొదటి స్వాదేశం దగ్గర నుంచి చాలా మంది వరాయసాయి మందిరం గురించి మనం టీవీలో వేస్తాం కాబట్టి అంటే ఒక ఒక రకమైనటువంటి భావన ఏ విధంగా ఇచ్చారంటే చాలా మంది చెప్తారు, సార్ మేము వరాయసాయికి మొక్కుకున్నాం సార్ మాకు ఫలానా సమస్య తీరింది సార్. వరాలసాయ ఎక్కడ వరాలసాయి? విగ్రహము లేదు, ప్రతిష్ట లేదు, ఆరాధన లేదు, పూజ లేదు, హారతి లేదు, నైవేద్యం లేదు, ఎక్కడ వరాలసాయి? ఎక్కడున్నాడంటే వరాలసాయి నిరాకార రూపంలో మన చెంతనే ఉన్నాడు. అది వరాలసాయి అయినా షిరిడిలో ఉన్నటువంటి సాయి అయినా ఏ మనం కొలుచుకునేటువంటి సాయిబాబా అనేటువంటి రూపము ఆయన యొక్క తత్వము నిరాకార రూపంలోనే ఉంటుంది. ఆ నిరాకార రూపంలో ఉన్నటువంటి దాన్ని మనము ఆస్వాదించగలగాలి, అప్పుడు మనం బాబాను నిజంగా చేరుకున్నట్టు. ఎందుకంటే నా స్వీయ అనుభవం ఏంటంటే ఇంత హడావుడిలో మీరు చేసినంత శ్రద్ధగా నేను బాబాకు పూజ చేయలేను. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిరోజు కూడా నేను పూజ బాబాకు దీపం ముట్టించి పూజ చేసినటువంటి రోజులు చాలా తక్కువ. అయినా సరే ఎందుకు బాబా ఎందుకు మాతో పాటే ఉంటున్నటువంటి భావన, ఆయనను మేము ఎక్కడికి వెళ్తున్నా మాతో పాటు ఆయన వస్తున్నాడనేటువంటి ఒక భావన, ఎప్పుడూ ఆయన మనల్ని గమనించుకొని ఉంటున్నాడు మనం జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఒక భయము, ఆయనంటే భక్తి ఏ భక్తి, ఆయనను ఎవరూ కూడా ఏ మాట అనకూడదు, ఆయనకు నింద రాకూడదు అనేటువంటి భయము, ఇవన్నీ ఉంటే బాబాను మనము నిరాకారంగా చూడగలుగుతాం. ఎప్పుడు మనతో పాటే చేయి పట్టుకొని నడుస్తున్నటువంటి ఆయనను మనం దర్శించగలుగుతాం. ఆ భావనలోకి మనం వెళ్ళగలిగితే చాలా కష్టమైనటువంటి భావన, ఎందుకంటే మనం అన్ని కూడా గిరిగీసుకొని కూర్చున్నాం. ఆ గిరిగీసుకొని కూర్చున్నప్పుడు బాబాకి చెప్పుకోవాలంటే పటం ముందుకు వెళ్ళాలి, బాబాకి చెప్పుకోవాలంటే గుడికి వెళ్ళాలి, బాబాకి ఏమని చేయాలంటే షిరిడీకి వెళ్ళాలి. అది మాత్రమేనా మన దగ్గర మనతో పాటు బాబా లేడా అనేటువంటి భావనలోకి మనం వెళ్ళిన రోజు ఒక ధైర్యంతో కూడినటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తాం. ఈరోజు డబ్బుంటే ధైర్యం కాదమ్మా, డబ్బుంటే అనా డబ్బుందనుకోండి మీకు ఇంకోటి పంచి వస్తుంది ఏంటి, అనారోగ్యం, కుంగుబాటు. డబ్బుంటే ధైర్యం కాదు, అధికారం ఉంటే ధైర్యం కాదు, పలుకుబడి ఉంటే ధైర్యం కాదు. ఈరోజు ధైర్యం ఎక్కడ ఉంటుందంటే బాబా ఉంటే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ముందు ఇవేమీ పనిచేయవు మనకు. ఆ రకమైనటువంటి దాంట్లో మనం ఉండగలగాలి. అద్భుత లీలల విజయ సాయిరామండి, నేను క్యాన్సర్ వచ్చింది కానీ నాకు తగ్గిపోయి 5 సంవత్సరాలు అయిందండి. నేను ఉంది అని అనుకోను, బ్లడ్ టెస్ట్ ఎప్పుడు ప్రతి నెలా చేపిస్తాము, రిపోర్ట్ బాగుంటుంది. కానీ అది ఉన్నది అని ఎవరన్నా అన్నా కూడా నాకు కొంచెం మళ్ళీ గుర్తు చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఏమీ లేదు అని నేను తిరుగుతుంటాను, మొత్తం మైండ్ అంతా బాబానే ఉంటుంది. నాకు బాబానే నన్ను బయటికి తీసుకొచ్చారు 2 టైమ్స్ కూడా. అయితే తాపేశ్వరంలో జరిగింది, నాకు చాలా కష్టం అనిపించింది. ఆ రోజు ప్రమీల గారు చెప్పేది విని నేను ఇవ్వలేను మనీ, అయితే నా ఓన్ గా ఇవ్వాలంటే ఇవ్వలేను, 11,000 కూడా కష్టమే నాకు. కానీ ఎందుకో నాకు ఈయన కొంచెం ఇస్తే నేను ఇవ్వగలనేమో, ఇంకెక్కడన్నా అడిగి తీసుకురాగలను అని అనిపించింది. సరే మొన్న చూసి అన్నాను, నాకు ఎప్పటి నుంచో ఉంది మీ నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఆయన పేరు మీద ఏదన్నా ఇవ్వాలి పేదవాళ్ళకని, ఈ రకంగా సాయి టీవీకి ఇద్దాము, మీకు తోచింది ఇవ్వండి అని బ్యాగ్ పట్టుకొని అడిగాను అనమాట. అడిగితే ఈయన ఎంత ఇస్తే అంత ఇవ్వండి అంటే నేను ఒక నెంబర్ అవుతాను 11,000 ఇస్తాను అని చెప్పి 11,000 ఇచ్చారు. అబ్బా 11,000 ఇచ్చారు, ఒక నెంబర్ కాదు, నేను 2 నెంబర్లు అవుతాను అనుకున్నాను, ఇంకో నెంబర్ ఇప్పించగలను అనే ధైర్యంతో. సరే అని చెప్పి ఆ బ్యాగ్ తీసుకొని అలా మాకు సాయి భక్తులే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి అడిగాను. అందరూ కూడా మీరు వచ్చినందుకు చాలా సంతోషం అని చెప్పి టకటక నాకు అక్కడే 6,000 వచ్చేసింది. అరే 2 నెంబర్లు కాదు ఇంకా చేయగలనేమో అని ఇంకా ధైర్యం వచ్చింది.
అలా మొన్న అర్పణ మొదటి రోజు 50,000 వచ్చి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకటే అనుకున్నాను, బాబాకి ఇంకా ఎట్లా చేయాలి, ఎలా, నాకు నిద్ర పెట్టట్లేదు, ఎట్లా ఎవరిస్తారు అని. కానీ అడిగిన వాళ్ళందరూ కూడా ఎవరు విసుక్కోవడం కానీ, ఒకవేళ విసుక్కున్నా కూడా నన్నే కదా అనుకుని నేను వెళ్ళాను అనమాట. అస్సలు తెలియని వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళి భిక్షలాగా వెళ్ళి, మీకు తోచింది ఇవ్వండమ్మా, నేను బలవంతం చేయను, మీరు ఒక రూపాయి వేసినా నాకు బ్యాగ్ లో చాలు, మీ ఇష్టం అని అంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఇచ్చారు. మళ్ళీ 50,000 చేసుకొని తీసుకొచ్చాను. మీరు వచ్చారు చాలా సంతోషం, మేం చేయలేని పని మీరు చేస్తున్నారు, మాకు తోచింది ఇస్తాము అని చెప్పి అందరూ సహాయం చేశారు. వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. బాబా ఆశీర్వాదం ఉండాలి. నాకు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా బాబా వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. నిజమే, దీని గురించి అందరం మనం ఆలోచించాలి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ విజయదశమికి అర్పణ సమయంలో మళ్ళీ ఇంతే కాంట్రిబ్యూట్ మనం చేయగలిగితే, అంటే నెలకు 1,000 రూపాయలు ఇంతే కాంట్రిబ్యూట్ మనం చేయగలిగితే హైదరాబాద్ లో మనం అద్భుతంగా దీన్ని రన్ చేసుకోగలుగుతాం. ముఖ్యంగా హైదరాబాద్ భక్తులు చాలా మంది స్పందించాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా ఈసారి సహకరించినటువంటి వాళ్ళందరూ కూడా ఎవ్రీ ఇయర్ మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తే మనం సాయి టీవీని ఇంకా కొంచెం డెవలప్ చేయొచ్చు. ఎందుకంటే మేము ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ వైపు పెట్టేటువంటి మా దృష్టి మారి సబ్జెక్టు వైపు వెళ్తుంది. ఇంకా అద్భుతమైనటువంటి సబ్జెక్టును మేము ప్రజెంట్ చేయడానికి, అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, ఇంకా మా మైండ్ ఫ్రీ కావడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. ఆ విధంగా అందరూ సహకరించాలని చెప్పి బాబా గారిని కోరుకుంటూ ఆ ప్రేరణ అందరికీ ఇవ్వాలని. ఇంకొకటి ఏంటంటే, ఈసారి విచిత్రం ఏంటంటే టీవీ సెట్లలో చూసేటువంటి వాళ్ళకంటే కూడా ఇప్పుడు మనకి ఏదైతే 113 104 వీళ్ళందరికంటే కూడా యూట్యూబ్ లో చూసి స్పందించినటువంటి వాళ్ళు ఎక్కువ మంది, చాలా మంది యూట్యూబ్ చూసినటువంటి వాళ్ళు. దాంట్లో 50-60% మనకు వచ్చినటువంటి కాంట్రిబ్యూషన్స్ లో ఎక్కువగా సాయి టీవీకి ఈ సందర్భంగా వచ్చిన కాంట్రిబ్యూషన్స్ యూట్యూబ్ లో చూసినటువంటి వాళ్ళు ఎక్కువ. దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి చాలా మంది యూట్యూబ్ లో, ఈవెన్ హైదరాబాద్ లో కూడా అయితే సాయినాథపురం చేసిన ఆవిడ కూడా వాళ్ళింట్లో కూడా ఏదో టాటా స్కై ఇంకేదో ఉంది, వాళ్ళింట్లో కూడా సాయి టీవీ రాదు. కానీ ఆ యూట్యూబ్ లో చూసి సాయి టీవీ కనెక్ట్ అవుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. భవిష్యత్తులో రాబోయేదంతా కూడా ఆండ్రాయిడ్ టెక్నాలజీ కాబట్టి సాధ్యమైనంత వరకు మిగతా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ కు కనెక్ట్ కాగలిగితే యూట్యూబ్ లో మనం చూడగలుగుతాం. ఎందుకంటే అందరి స్మార్ట్ టీవీస్, స్మార్ట్ టీవీకి యూట్యూబ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకో 2-3 సంవత్సరాల్లో మనం ఈ బర్డెన్ తగ్గించుకోవడానికి, కనెక్టివిటీ బర్డెన్ తగ్గించుకోవడానికి యూట్యూబ్ అనేది మనకు ఒక సాధనం. కాబట్టి యూట్యూబ్ ను అలవాటు చేసుకోండి. యూట్యూబ్ లోకి వెళ్ళి సాయి టీవీ తెలుగు లైవ్ అని మీరు చేస్తే, లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి సాయి టీవీ అని చెప్పి మన లోగో బొమ్మ ఉన్నటువంటి యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే అది మనం చాలా ఈజీ కనెక్టివిటీ. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా, బాబా చెప్పినట్టు మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా చేయండి, సప్త సముద్రాలు దాటండి, నేను మీరంటే ఉంటానన్నట్టు సాయి టీవీ కూడా సప్త సముద్రాలు దాటినా, మీరు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మీతో సాయి టీవీ ఉంటుంది. మేము ఇక్కడ బోయినపల్లిలో ఉంటున్నామండి. ఇది 3వసారి అర్పణం చేసుకుంటున్నాము. ఫస్ట్ సారి అర్పణం చేసి బాబుకి మంచి ఉద్యోగం రావాలని కోరుకున్నాను. బాబా మా మీద దయ ఉంచి వెంటనే ఉద్యోగము ఇచ్చారు. కానీ బెంగళూరులో చేస్తున్నాడు బాబు. కానీ కొన్ని కారణాల వల్ల బాబుకి ఆ ఉద్యోగం వదిలేసి రావాల్సి వచ్చింది. తర్వాత కొంచెం బాధపడ్డాను, బాబా నిన్నే నమ్ముకున్నాను నాన్న, ఏంది ఇలా జరిగింది, ఉద్యోగం ఇచ్చినట్టే ఇచ్చావు మరలా చేయలేకపోయాడు ఏంది బాబా అని అనుకున్నాము, బాగా వేడుకున్నాము. కానీ ఏది జరిగినా మన మంచికే అన్నది అది నిజమైంది. బాబా మళ్ళా మాకు ఒక 5 నెలల్లోనే ఎక్కడో బెంగళూరులో ఎక్కడో హాస్టల్లో ఉండకుండా ఇక్కడే మాకు హైదరాబాద్ లోనే ఆ బాబుకి ఉద్యోగం లభించింది. అర్పణం జరుపుకున్నాక, అర్పణం సమర్పించుకున్నాక సభ్యులందరికీ నమస్కారం. మన సత్యత్రయ చెప్పినట్లుగా ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క పద్ధతి చెప్పారు. మన కలియుగంలో అన్నదానం అనే దాన్ని ఎలా ప్రాముఖ్యాన్ని ప్రసాదించారో, ఇప్పుడు మనం కనుక ఏదైనా ఒక జంతువుని కనుక చూసినట్లయితే లేదా ఒక ఆకలితో ఉన్న మనిషికి కనుక మనం అన్నం పెట్టినట్లయితే, అన్నం తినే తర్వాత అతని మనసులో ఉన్నటువంటి ఆనందం మనం అనుభూతి పొందినట్లయితే మనం కూడా ఆనందం పొందినట్టు కలుగుతాం. అంటే మనం ఇచ్చినటువంటి ఆహారాన్ని ఎదుటి వ్యక్తి సంతోషంతో
మనము ఆనందాన్ని పొందుతాం. అదే కడుపు నిండిన వాడికి మనం పెట్టామనుకోండి, అతను కృతజ్ఞతను ప్రసాదించాడు. ఎప్పుడైనా సరే అన్నదానం అనేది అన్ని దానాల కన్నా నిన్నానన్నారు. మనం ప్రసాదించాను, మనం పొందినటువంటి అర్పణంలో మనందరూ చెప్పడం బాధ్యత తీసుకున్నట్లయితే ఈ అన్నదానానికి మనం ఒక సమితులుగా తయారయ్యాము, అందరికీ ఒక సంతోషాన్ని ప్రసాదిస్తున్నారు. సో అందులో ఈ అన్నదాన కార్యక్రమము సాయిబాబా సిరిజ మందిరానికి చేరడం అనేది చాలా విశేషమైనది. ఇప్పుడు వీరందరూ మాట్లాడే విషయంలో నాకు ఒక మనసులో ఒక ఆలోచన మెదిలింది, అది మీకు నేను వెలిపిద్దామనుకున్నాను. ప్రతి ఒక్కరు 1000 రూపాయలు 1100, 11000 ఇస్తామని అంటున్నారు. అందరూ ప్రతి వారంలో గురువుకి ఒక ప్రాముఖ్యత ఉంది సిరిజ సాయిబాబాకి. మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైతే కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, ఉండేలా ఈ డబ్బులు వేసి మనం షిరిడి సాయిబాబాకు వెంకటేశ్వర స్వామికి మనం దర్శనానికి వెళ్ళినప్పుడు సమర్పిస్తుంటాం. అదే అలవాటుని ప్రతి గురువు యొక్క 21 రూపాయలు హుండీలో వేసుకొని అది మన స్వామి కనుక అందరిలో చేశామనుకోండి, ప్రతి ఒక్కరు చేసుకున్నట్టయితే ఆ రోజు మనం పొందేటువంటి సంతృప్తి చాలా బాగుంటుంది. అది నెలకొక్కసారో లేదా సంవత్సరానికి ఒక్కసారి సాయి టీవీ దాన్ని అందించినట్లయితే చాలా మొత్తంతో మన షిరిడి సాయి టీవీకి చేరగలుగుతుంది. సాయి టీవీలో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి. ఈ ప్రాథమిక మాధ్యమాల ద్వారా కానీ ఈ యొక్క మాధ్యమాల ద్వారా భక్తులు పొందేటువంటి ఆనందం చాలా బాగుంటుంది అనుకుంటాను. ఇది నాకు నచ్చినట్లయితే మీరు ఆలోచిస్తున్నారు. సాయిరామండి, నా పేరు స్వప్న, నేను కార్వా నుంచి వచ్చాను. అసలు నేను బాబా భక్తురాలు అయ్యానంటే నేను సాయి టీవీ చూసిన తర్వాతనే నేను బాబా భక్తురాలు అయ్యాను. అంటే అంతకుముందు బాబా తెలుసు చిన్నప్పటి నుంచి, కానీ భక్తురాలు అయ్యానంటే నేనైతే సాయి టీవీ చూసిన తర్వాతనే నేను బాబా భక్తురాలు అయ్యాను. అసలు ఏమి నాకు అంటే ప్రేమ అనేది నా సాయి టీవీ ద్వారానే అన్ని విషయాలు సాయి టీవీ ద్వారా తెలుస్తుంది. సాయి టీవీ ఇంకా సాయి టీవీ రుణం నేను తీర్చుకోలేను. చిన్నప్పటి నుంచి నాకు బాబా కనిపెట్టుకుని ఉన్నారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అమ్మ చిన్నప్పటి ప్రదేశాలు నేను మాత్రం మొక్కేవాన్ కాదు, నాన్న గుడికున్నప్పుడు మొక్కేవాను. కానీ సాయి టీవీ చూసిన తర్వాతనే నేను బాబా భక్తురాలయ్యాను. ఇంకా చాలా బాబా ఇంత దగ్గర అనిపించాడు అనంతరం అన్నందుకు నేను పెట్టుకోవాలి. అదృష్టమైనందుకు బాబాకి సాయి టీవీకి అన్ని సార్కి రాణి ఎప్పటికీ సాయి టీవీకి నేను ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అర్పణ కేంద్రాల్లో అర్పణం చేసి చాలా మంది బాబాని అత్యద్భుతంగా ప్రేమించే భక్తులకు మాత్రమే ఈ అవకాశం దొరికింది. కొందరు చాలా సెంటర్స్లో ఈసారి పాపం ఎప్పుడు చేసుకునే వాళ్ళు కూడా చేసుకోలేకపోయారు, దాని కారణం ఏంటో బాగా తెలుసు. నేను అర్పణంలో గమనించింది ఏంటంటే చాలా మంది ఒకసారి వాళ్ళ కోరిక తీరిపోతే ఈ బాబాకి మళ్ళీ అర్పణం చేసుకునే అవసరం లేదు, లేదా ఆయన 1,00,000 రూపాయల కోరిక నెరవేర్చినా ఓ 1,200 కట్టేస్తే బాబాతో రుణం తీరిపోతుంది, ఇదే మాకు అర్పణం, ఇలా అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే ఎవరు ఏదనుకున్నా ఎవరి ప్రాప్తాన్ని బట్టి వాళ్ళకి దొరుకుతుంది, బట్ చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంత రెట్టింపుగా బాబా దగ్గర ఎప్పుడు ఉంటుంది. కేవలం బాబాకి 3 సార్లు సంవత్సరంలో షిరిడీకి 1,000 రూపాయలు పంపించుకోవడానికి మనం ఇన్నిసార్లు ఆలోచిస్తున్నాం, ఈ అదృష్టాన్ని కూడా అందుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎప్పుడు కూడా నేను అనిల్ గారు లాస్ట్ రోజు అర్పణ పంపించేటప్పుడు క్షేమంగా అంటే అర్పణ కార్యక్రమం ముగిసి బాబా గారు అందరికీ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు, ఇంతమందికి సేవ చేయగలిగే అవకాశం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా చిరుగు అర్పణం చేస్తాం. సో మా అర్పణాలతో పాటు మీ అర్పణాలు కూడా జరుగుతాయి. మన సాయి బంధువులందరికీ కూడా సాయి టీవీ తరఫున ముందుగానే విజయదశమి శుభాకాంక్షలు. మీరందరూ బహుశా మెసేజ్లు పెడతారేమో, బాబా అనుగ్రహంతో మీకు షిరిడిని చూపించగలుగుతాం మేము. సో ఇవాళ మనం ఈ అర్పణ కార్యక్రమం ఇక్కడ ముగింపు తర్వాత మనం షిరిడి నుంచి ప్రత్యక్ష ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరామ్. అద్భుత లీలల విజయ విహారం.